Hello viewers, welcome back to Sai Sattvic Creations. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. తాగి వాహనం నడిపితే ఉద్యోగం ఊడినట్లే అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు పంపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడితే మీ ఉద్యోగం ఊడినట్లే, అంతేకాక కటకటాలు కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన విద్యుత్, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖల్లోని పలువురు ప్రభుత్వోద్యోగులకు ఇటీవల నోటీసులు అందాయి. మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఫలానా చోట పట్టుబడ్డారు, మీ వాహనాన్ని సీజ్ చేసిన విషయం తెలిసింది, మీరు కోర్టులో జరిమానా కూడా చెల్లించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి అనేది చోటు చేసుకుంటే మీ ఉన్నతాధికారులకు సమాచారం వెళుతుంది, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉంది అని నోటీస్ అనేది పంపించారు. దీంతో తమ ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో అని ఆ ఉద్యోగులు భయపడ్డారు. విద్యుత్ శాఖలో పలువురు ఉద్యోగులు, ఆర్టిజన్లకు సైతం ఇలాంటి నోటీసులు అందడం విశేషం. విద్యుత్ శాఖకు చెందిన ఒక ఉద్యోగి ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. ఆయన విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు అక్కడికి కూడా సమాచారం అందించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని మీ ఉద్యోగులకు హెచ్చరించండి అని నోటీసులో పేర్కొనడం విశేషం. మద్యం సేవించి వాహనాలు నడిపితే మీ జీవితాలే రిస్క్లో పడతాయి, ఇతరులకు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఆదేశాల తర్వాత కూడా మీరు మద్యం సేవించి వాహనం నడిపినట్లు రుజువైతే మీ ఉద్యోగాలకు ఎసరు తప్పదు అంటూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తమ ఉద్యోగులను కఠినంగా హెచ్చరించారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే సంబంధిత సంస్థ హెచ్ఆర్ మేనేజర్లకు నోటీసులు వెళ్తున్నాయి. సదరు సంస్థల యాజమాన్యాలు కూడా తమ ఉద్యోగులకు తాకీదు ఇస్తారు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో 2 సార్లు పట్టుబడిన ఉద్యోగులకు ఇచ్చే కౌన్సిలింగ్ హెచ్ఆర్ మేనేజర్లను పిలిపించాలని పోలీస్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.